हाय फ्रेंड्स, वेलकम टू मणरत्न कॉम्पिटेटिव चैनल। सो फ्रेंड्स, मीकु एपीपीएससी कैलेंडर लो पूर्ति स्थायिगा मत्तम उन्नटुवंटि शाखल नुंचि दादापुगा 49,049,000 पोस्ट अदि प्रभुत्वं अधिकारिकंगा वच्चिनटुवंटिवि। वीटि गुरिंचि ए शाखलो ए पोस्टुलु उन्नायि, క్యాలెండర్ అనేది ఏంటి, దీని గురించి మీతో చాలా క్షుణ్ణంగా పూర్తి స్థాయిగా ప్రతి విషయాన్ని ఎప్పుడు ఎప్పటికప్పుడు కూడా మీకు అప్డేట్ అనేది నేను ఇస్తూనే ఉంటాను. సో ఫ్రెండ్స్, ఓకే. అలాగే కొంతమంది మేము సబ్జెక్టులు, ఈ సబ్జెక్టులో మీ వీక్గా ఉన్నామన్నా, అసలు ఈ స్కోరింగ్ వచ్చే సబ్జెక్టు హిస్టరీ అవ్వచ్చు, పాలిటీ అవ్వచ్చు, ఎకానమీ అవ్వచ్చు, జాగ్రఫీ, ఇలా ఈ సబ్జెక్ట్స్ మంచి స్కోరింగ్ వచ్చాయి కదన్నా, మేము ఎంత చదివినా మాకు గుర్తు రావట్లేదు. దీనికి ఏంటి కథ అంటే, మీకు గుర్తు పెట్టుకునే విధంగా మీకు లైఫ్లో ఉపయోగపడేటట్లుగా ఎగ్జామినర్ ఖచ్చితంగా వాటి నుంచి అడిగే విధంగా నేను ఒక ప్రణాళిక అనేది రూపొందించబోతున్నాను. సో మీకు చాలా ఉపయోగం ఉంటుంది, ఓకే. అలాగే మీకు లైవ్గా ప్రతిదీ అప్డేట్ రావాలంటే మన ఛానల్ రత్నం కాంపిటేటివ్ ఛానల్ వెంటనే వీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ మీరు క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఓకే. అలాగే ఇక్కడ కొంతమంది క్యాలెండర్ గురించి, అంటే ఇన్స్టిట్యూట్స్ అనేది ప్రస్తుతం అయితే కనుక ఏమయ్యాయి, క్లోజ్ అయిపోయినాయి. సో ఇన్స్టిట్యూట్లు అయితే క్లోజ్ అయిపోయినాయి కాబట్టి వీళ్ళు నిరుద్యోగులతో ఆడుకుంటున్నటువంటి వైనం కనబడుతుంది. చాలా అత్యంత బాధాకరమైనటువంటిది, ఓకే. నేను ఈ విషయాలు కూడా ఎందుకు చెప్తున్నానంటే, చక్కగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు, గ్రూప్స్ నోటిఫికేషన్ రాకపోతుందా, ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రాకపోతుందా, డిఎస్సి గురించి ఎంతమంది ఎదురు చూస్తున్నారు. సో ఓవరాల్గా మీరు అర్థం చేసుకోండి, ఓకేనా. ఎందుకనంటే కోచింగ్ సెంటర్స్ వాళ్ళు, ఈరోజు కూడా నాకు ఒక కోచింగ్ సెంటర్ డైరెక్టర్ గారు, యాక్చువల్లీ వాళ్ళ ఇన్స్టిట్యూట్లో కూడా ఇతను కూడా మరి డైరెక్టరే, బట్ కానీ ఎగ్జామ్ రాస్తే 0 మార్కులు వచ్చింది. మొదటి నోటిఫికేషన్లో 0 వచ్చాయంట, 2 నోటిఫికేషన్లో 0 వచ్చినాయి. సో వాళ్ళ ఆయనకే 0 వచ్చినాయంటే వాళ్ళ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి పిల్లలకి ఎన్ని వచ్చినాయి ఒక్కసారి మీరు ఆలోచించండి, అర్థమవుతుందా. సో అది నిజంగా అతను అన్న, మీ వీడియోలు చూసిన తర్వాత మేము ఎలా నేర్చుకోవాలి, మేము పిల్లలకి ఎలా చెప్పగలుగుతూ ఉండాలి, మెసేజ్ చేశాడు. నిజంగా చాలా అత్యంత దారుణమైనటువంటిది. ఆ డైరెక్టర్ గారు కానీ, అక్కడున్న ఫ్యాకల్టీస్ కానీ చాలా హ్యాపీ ప్రెజెంట్ అయితే, ఎందుకంటే ఎప్పటి నుంచో వీడియో చూడలేదు, బట్ ఈ రీసెంట్గా మన వీడియోలు చూసిన తర్వాత మేము ఎలా వెళ్ళాలి, అప్రోచ్ అవ్వాలి అన్నదిని ఇప్పుడు తెలుసుకున్నారు. అతను ఇంతకుముందు చాలా నెగిటివ్గా కామెంట్లు పెట్టేవాడు, నెగిటివ్గా మాట్లాడేవాడు, ఇప్పుడు పాజిటివ్. సో మీకైనా సబ్జెక్ట్ ఒకటి రాలేదనుకో, వస్తుంది, కొద్దిగా వెయిట్ చేయాలి. ఎందుకంటే ఆ టయానికి నీవు ఒకవేళ టెన్షన్స్లో ఉన్నప్పుడు చదువుతున్నావు, నీకు అర్థం కావట్లేదు. ఒకవేళ ఏదైనా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు నువ్వు చదువుతున్నావు, అది అర్థం కావట్లేదు. నీ మైండ్ ఫ్రీగా ఉన్నప్పుడు చదువు నువ్వు విను ఖచ్చితంగా వస్తుంది, ఓకేనా. సో కొన్ని మనం టిప్స్ చెప్తాం, ప్రతి విధానానికి కూడా మీకు టిప్స్ చెప్తాం. సో మాకు ఇవన్నీ వద్దన్నా, మాకు క్యాలెండర్ చెప్పన్నా అంటే చెప్పేస్తాను, ఓకేనా, నాకు తెలుసు ఆ విషయం. అలాగే నెక్స్ట్ వీడియోలో మీకు ఒక ఎకానమీ గురించి, కరెంట్ అఫైర్స్ గురించి వీడియోలు చేస్తాను, ఖచ్చితంగా మీరు చూడండి, సూపర్గా ఉపయోగపడతాయి మీకు. ఓకే, క్యాలెండర్ ఏపీపీఎస్సి, అవునా, ఏపీపీఎస్సి. ఇప్పుడు మీరు ఇది అర్థం చేసుకుంటే ఏపీపీఎస్సి కదా, ఏపీ లేదండి, ఏంటిది పిఎస్సి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటాం. యాక్చువల్లీ ఒకప్పుడు మనకి ప్రజెంట్ ఉన్నది పిఎస్సినే, ఏపీ ఉంది కాబట్టి ఏపీ, తెలంగాణ ఉంటే టీఎస్ అంటాం, అవునా కదా. జార్ఖండ్ ఉంటే జార్ఖండ్, తమిళనాడు అంటే తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషను, కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇంతే, అంతకన్నా ఏం లేదు. సో అసలు ఉండేది ఏంటి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటాం. ఒకప్పుడు మనకి భారతదేశంలో 1935 చట్టం ప్రకారం అయితే ప్రొవిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని, ఓకే, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే మనకు తెలంగాణకి, మనకే కర్ణాటకకి, మనకే తమిళనాడుకి, మనకే ఒరిస్సాకి, అలా 2-3 రాష్ట్రాలకు కలిపి ఒక సర్వీస్ కమిషన్ అనేది ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఏం చేసింది, సర్వీస్ కమిషన్స్ అని ఏర్పడింది. సో ఓకేనా, పాయింట్ క్లియర్ కదా, సర్వీస్ కమిషన్ అంటే.
సో ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు సర్వీస్ కమిషన్స్ అంటే చాలా, ఎప్పటి నుంచో వీటి మీదే నేను చదివి ఉన్నాను కాబట్టి వీటి గురించి పూర్తి స్థాయిగా ఒక అవగాహన అనేది ఉంది. పరీక్ష విధానం గురించి కానీ పరీక్ష పెట్టే విధానం ఏంటి, సో మొత్తం టోటల్గా తెలుసు నాకు ఈ బాడీ గురించి. ఓకే, ఇక్కడ ఏపీపీఎస్సి క్యాలెండర్, క్యాలెండర్, సో క్యాలెండర్లో ఎన్ని పోస్టులు అన్నా మీరు చెప్పింది 49,000, 49,000 పోస్టులు శాఖల వారీగా. ఇందులో అత్యధికంగా ఏ శాఖలు ఉన్నాయంటే ఇక్కడ యాక్చువల్లీ మనకి ప్రభుత్వమే కదా నేను చెప్పింది కాదు కదా, మీకు ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నేను సొంతంగా ఏం చెప్పను, ప్రభుత్వం చెప్పింది. ప్రభుత్వ సచివాలయాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏమన్నారు, మీ ఏపీపీఎస్సీ హ్యాండ్ ఓవర్ చేసాం కొన్ని పోస్టులు అన్నారు. ఎన్ని సచివాలయాల పోస్టులు, ఎన్ని ఇప్పుడు సచివాలయాల పోస్టులు, సో 8,402 అవునా కదా, ఓకే ఇది. సో దీంతో పాటుగా ప్లస్ చేయండి 771 గ్రామ సచివాలయాలు, 209 వార్డు సచివాలయాలు, కలిపి ఇంకా 10,712 పోస్టులు ఉన్నాయి. సో అది కలపతారా కలపరా అన్నది అది తెలియదు. ఓకేనా, నేను అవసరమైతే తెలిస్తే కనుక నేను చెప్తాను. సో 10,712 కావాలంటే మీరు చెక్ చేసుకోండి. జగనన్న కాలనీలు 771 గ్రామ, 209 వార్డు సచివాలయాలు అవునా కాదు. ఆ వార్డు గురించి చెప్పకుండా 8,402 ఇందులో వెటర్నరీ, మీరు యానిమల్ హస్బెండరీ ఇవన్నీ చెప్పన్నారుగా, అవి మీకు తెలుసు ఆల్రెడీ. సో ఇప్పుడు ఇక్కడ ఈ పోస్టులు వచ్చాయి. ఓకే అన్న, తర్వాత నెక్స్ట్ పోలీసు, పోలీస్ పోస్టులు, మనకి పోలీస్ జాబ్స్ ఉన్నాయి కదా. సో పోలీస్ జాబ్స్ అన్ని అధికారికంగా మనకి ప్రభుత్వం మేము 6,000 వరకు కూడా మొదటి దఫా ఫిల్ చేస్తామని చెప్పారు. ఓకే 6,000, కానీ ఇంకా ఎన్ని పోస్టులు బ్యాలెన్స్ ఉన్నాయి, 8,435 పోస్టులు ఉన్నాయి. తెలుసా మీకు 8,435 పోస్టులు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. సో 6,000 పోస్టుల వరకు ఇక సచివాలయాలు. వీటి తర్వాత డిఎస్సి, ఏపీడిఎస్సి. సో డిఎస్సి అనేది ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయంటే మనకి 14,000 పోస్టులు ఉన్నాయి. ఏమున్నాయి డిఎస్సి 14,000 పోస్టులు ఉన్నాయి. సో ఇది నెక్స్ట్. తర్వాత డిఎస్సి తర్వాత ఇంకేమన్నదన్నా అనంటే ఇక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4. సో ఓవరాల్గా, సో గ్రూప్ 1కి ఎన్ని ఉన్నాయన్నా అనంటే మన గ్రూప్ 1కి వచ్చేటప్పటికి, సో ఇక్కడ గ్రూప్ 1కి వచ్చేటప్పటికి మనకి 180. ఆల్రెడీ దీని గురించి మనం ఈరోజు చూసాం. గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి ఏదైనా డౌట్లు ఏమైనా ఉంటే కనుక మీరు కాంటాక్ట్ చేయండి. సో త్వరలోనే వీటి మీద ఫలితాలు అయితే రాబోతున్నాయని కూడా చెప్పింది. ఓకే అది గుర్తుపెట్టుకోండి. 180 వరకు ఉన్నాయి గ్రూప్ 2. ఈసారి గ్రూప్ 2లో మీరు ఎదురు చూస్తున్నంత ఇదిగా, ఎగ్జిక్యూటివ్ పోస్టులు లేవు. అంటే ఇక్కడ గెజిట్ పోస్టులు అనేది లేవు. సో మరి ఏ పోస్టులు ఉన్నాయంటే నాన్ ఎగ్జిక్యూటివ్ ఎక్కువ ఉన్నాయి. దాదాపుగా ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ ఈ రెండు కలిపి మోర్ దాన్ 65-60% నాన్ ఎగ్జిక్యూటివ్ ఉంటాయి. ఇప్పుడు ఈసారి 80% నాన్ ఎగ్జిక్యూటివ్ ఉన్నాయి, ఈసారి 80% ఉన్నాయి. సో ఇక్కడ పోస్టులు అయితే కనుక 1,200 వరకు ఉన్నాయి గ్రూప్ 2. ఓకేనా, నెక్స్ట్ గ్రూప్ 3 చూడండి. ఇది గ్రూప్ 3కి వచ్చేటప్పటికి గ్రూప్ 3 పోస్టుల్లో 2,000 వరకు ఉన్నాయండి, 2,000 గ్రూప్, ఇది గ్రూప్ 3. నెక్స్ట్ గ్రూప్ 4 చూడండి. గ్రూప్ 4 చూస్తే 4,000 వరకు ఉన్నాయి. సో ఇవి ఓవరాల్గా ఇచ్చినటువంటి, ఇందులోనే ఇవి కాకుండా మనకి ఇంకా పోస్టులు ఏమున్నాయన్నా అనంటే కనుక మనకి గెజిట్ పోస్టులు కొన్ని ఉన్నాయి. ఓకే, మోటార్ వెహికల్ పోస్టులు కొన్ని ఉన్నాయి, ఇవన్నీ సపరేట్గా ఉంటాయండి ఏఎస్ఓ. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ఇచ్చేటువంటి వీటిలో ఏఎస్ఓ అసిస్టెంట్
స్టాటిస్టికల్ ఆఫీసర్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్. ఆల్రెడీ నేను వీటి గురించి కూడా మీకు చెప్పాను, దాదాపుగా 280 వరకు ఉన్నాయి స్టాటిస్టికల్ ఆఫీసర్స్. సో ఏఎస్ఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మీరు కామర్స్ అయితే కామర్స్, మ్యాథమెటిక్స్ వాళ్ళు అయితే మ్యాథమెటిక్స్ రెండు, తర్వాత మాకు క్వాంటిటేటివ్, అవన్నీ ఖచ్చితంగా ఉండాలి. మస్ట్ షుడ్ బి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అంటాం, లేదా దాన్ని బీకామ్ భాషలో క్యూటీ క్యూటీ అంటాం, క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అంటాం. ఓకేనా? ఈ ఏఎస్ఓ అనేది ఎకనామిక్స్ ఉన్న ఎలిజిబుల్ అండి, కామర్స్ ఉన్న ఎలిజిబుల్, మ్యాథమెటిక్స్ ఉన్నా కానీ ఎలిజిబుల్ పర్సన్స్. సో వీళ్ళు ఈ పోస్టులు అనేది ఎక్కువ ఉంది కాబట్టి జాగ్రత్తగా చూసాం. ఇది ఏపీపీఎస్సీ క్యాలెండర్. సో ఏపీపీఎస్సీ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది? ఈరోజు వస్తుందా, రేపు వస్తుందమ్మా, వస్తుందా, 31 వస్తుందా, కన్ఫర్మ్ కాల. ఎందుకంటే ఇక్కడ భారతదేశంలో సెకండ్ వేవ్ అనేది చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి సెకండ్ వేవ్ అనేది ఎప్పుడు ఈ కేసులు తగ్గుముఖమో, వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తవుతుందో, కేసులు తగ్గుముఖం తగ్గుతుందో, అప్పుడు కొద్దిగా ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ కొద్దిగా ప్రశాంతత అనేది కనబడుతుంది. సో మనం సహకరిస్తూ ఉండాలి ప్రతిదీని. ప్రభుత్వం చెప్పేది మన కోసమే, మంచి కోసమే. ప్రతిదీ కూడా మనం ఏం చేయాలి? సహకరిస్తూ ఉండాలి. లేదా సహకరించలేదనుకో, ఆస్తులన్నీ అమ్మేయాలి. ఈరోజు నాకు తెలిసి మా ఒక సిస్టర్ గారు, వాళ్ళ యొక్క బామ్మగారికి అయితే దాదాపుగా హాస్పిటల్లో నుంచి అడ్మిట్ అయ్యి ఇంటికి వచ్చారు. 9 రోజులు 10 రోజులు అనుకుంటా, బహుశా 10 రోజులకు అయింది 18.5-19 లక్షలు కాస్ట్ అయింది, తెలుసా, హైదరాబాద్లో. సో ఈరోజు వారు ఇచ్చే సలహాలు సూచనలు మనం పాటిస్తే, ప్రభుత్వం ఇస్తే డబ్బులన్నీ మిగిలితే, లేదనుకో అన్నీ అలగబెట్టారు. చాలా జాగ్రత్తగా రండి. ప్రతి విషయాన్ని కూడా చాలా కూలంకషంగా మీకోసం, అందరి కోసం కూడా ఈ విషయాలు నేను మీకు తెలియపరుస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.